విజయ్ మోడీ క్యారెక్టర్ని పర్సనల్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అవకాశం లేదు. ఎందుకంటే నేను పెరిగిన విధానం, మా నాన్నగారు స్కూల్ టీచర్గా లోయర్ మిడిల్ క్లాస్గా పెరిగిన నేను విజయ్ మోడీ గాడిలాగా ఉండడానికి అవకాశమే లేదు. నా మనస్తత్వం అది కాదు. ఓకే, ఫర్దర్గా ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? పొరపాటును కూడా పుట్టుకురోదరాని పొడగలతో పోతుంది అన్నట్టు ఇంకా కొత్తగా మనకేం వస్తుంది రాదు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఆ పీక్స్లో ఉన్నప్పుడే నేను ట్రై చేయలేదు. అది పీక్స్లో ఉన్నప్పుడే పని 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 పని, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజు, 16 సినిమాలు రిలీజులు, వీటి మీద ఉన్నాను తప్పితే మనం వీటికి గురించి ఎందుకో నాకు భగవంతుడు ఆ యాంగిల్కి తీసుకెళ్ళాలి. అందుకే నేను అట్ట అతిపోయిన వాడిని కదా, నా ఒళ్ళు చూస్తే తెలుస్తుంది. అందుకే అతిపోతే షేప్లన్నీ మారిపోతాయి కదా, ఇక్కడ ఇలా ఏదో ఉంటాం కదా, అవన్నీ లేవు. హ్యాపీగా ఐఎమ్ స్టిల్ వర్కింగ్, స్టిల్ ఫ్రెష్, స్టిల్ ఐఎమ్ హ్యాపీ, స్టిల్ భగవంతుడు నాకు ఇచ్చే అవకాశాలకి స్వామికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను మీ అందరి ముందు ఇలా ఎప్పుడు నేను పోయే వరకు ఇలా మీ ముందు ఉండాలనేదే నా 100% కోరిక. ఇది 100% ఇందులో పెద్ద ఫీలింగ్లో అవేమి లేదు. హ్యాపీ 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 గోవే మీ మనసుల్లో ఉండిపోతుంది. రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? రిగ్రెట్స్ అంటే కొంచెం జీవితంలో చాలామంది దగ్గర మోసపోయాను నేను. మరి ముఖ్యంగా ఈ డబ్బు ఈ విషయాల్లో ఎక్కడెక్కడైనా గుర్తుంచుకునే మిమ్మల్ని మోసం చేసినటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంటే బాగా బాధ పెట్టినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఎవరు నన్ను నిజ జీవితంలో ఎక్కడ డబ్బు దగ్గర ఎక్కడ మోసం, ఎక్కడ డబ్బులు సొంత నా సొంత మనుషుల దగ్గరే నేను మోసపోయాను జీవితంలో. మా సొంత బ్లడ్ రిలేషన్ల దగ్గరే మనం మోసపోయాం. వాళ్ళ తర్వాత ఏమైందిరా నేను సంపాదించిందంత అంటే లేరు, మనుషులు లేరు కాబట్టి ఓహో ఏ మోసం చేసి పోయారు అంతే. సడన్గా ఎంతవరకు లాస్ అయ్యి ఉంటారు సార్? ఎంతవరకు అనేది మొత్తం అంతా చూస్తే ఏం లేదు. బెజవాడ బెన్ సర్కిల్లో ఒక కాంప్లెక్స్ చిన్నది అంత, అది మిగిలింది అంతే, ఇంకేం లేదు. మిగతా అన్ని ఏమైనా అంటే ఏమో తెలియదు. సో బట్ దాని గురించి ఒకటి నాకు హానెస్ట్ గుండెమే చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు యాక్టర్గా డబ్బులు ఎక్కువ తీసుకోలేదు. కారణం నన్ను నేను లెక్క పెట్టుకోలే, నేను నా మీద ఇంత సంపాదిస్తాను నాకు ఇంత కావాలని ఎప్పుడు నాకు తెలియదు. అసలు నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఈ రోజు వరకు కూడా మన నేను ఎంత నా వాల్యూ ఎంత అనేది నేను ఎప్పుడు ఆలోచించలే. ఆలోచిస్తే ఎక్కడైనా హర్ట్ అవుతామో లేకపోతే ఆగిపోతామో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు నేను ఇంతేనా, నేను తీసుకునే డబ్బులను బట్టి నా లెవెల అట్ట నేను ఎప్పుడు ఆలోచించలే. ఎస్, మనకు వచ్చే క్యారెక్టర్లను బట్టి మనకి ఇంత రేంజ్ ఉంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా ఎవరుగా అంటే ఇది మన రేంజ్. మనమే దీనికి కావాలి. ఒక అద్భుతమైన ఓబేబీ లాంటి కథ ఆలోచిస్తున్నారు అని అంటే ఎస్ రాజేంద్ర ప్రసాద్ రెడీ అయిపోయాడు అక్కడ. అలా ఉంటాయి వ్యవహారాలు. సో అదే స్టేచర్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ ఎంత తీసుకుంటున్నాం అనేది కాకుండా ఎంత మంచి క్యారెక్టర్ మన కోసం రాస్తున్నారంటే అదే మన స్టేచరు. ఇప్పుడు ఇందాక మనం అనుకుంటే త్రివిక్రమో లేకపోతే అనిల్ రావుపూడి అసలు నేను లేకుండా ఆలోచించడం అసలు ముందు అసలు డాడీ ఇది అని అంటే మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్తే మీరేంటి మీరు ప్రసాద్ గారు చెప్తున్నారా నాకు చెప్తున్నారా కదా ముందు నాకు చెప్పండి కదా. లేదు ఇద్దరు కలిపి ఇలా అల్లరి చేస్తాండి ఓ బ్యూటిఫుల్ అంతే అలా అనమాట. సో నైస్ దట్ మనకు వచ్చే గౌరవం ఇండస్ట్రీ నుంచి నాకు దొరికినటువంటి గౌరవమే నేను 10 కాలాల పాటు ఇంకా ఇంతే ఎనర్జెటిక్గా ఉండడానికి గల కారణం అని పరిపూర్ణంగా నమ్ముతున్నాను నాగరాజ్. థ్యాంక్ యూ. లైఫ్లో ఎప్పుడు విజయ్ మోడీలా బతకాలనిపించలేదా సార్ మీకు? బతకాలని లేకపోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడిని. మా నాన్నగారు స్కూల్ టీచరు. సో ఒక లిమిట్గా ఉంది లోయర్ మిడిల్ క్లాస్, మీకు కూడా కొంత ఐడియా ఉండి ఉంటుంది అక్కడ నుంచే సార్. మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే నువ్వు సడన్గా నువ్వు ఒక 1 రూపాయలు ఇచ్చినా ఒక రకమైన మనస్తత్వం దగ్గర ఆగిపోయి ఉంటాం మనం. దాన్ని మించి చేయాలని అనిపించదు మనకి. సో నేను ఎక్కడో అక్కడెక్కడో ఆగిపోయాను. సో అందుకనే అంత పీక్స్లో ఉన్నప్పుడే ఏమి ట్రై చేయలేదు మనం. అలాంటి ఇప్పుడు కొత్తగా మనం ట్రై చేసేది ఏముంటుంది కానీ బట్ ఐ మోర్ ఎంజాయిడ్ వర్క్ పనిచేయటంలో పొలం. సినిమా కదా, సినిమా నాకు వచ్చిన క్యారెక్టర్స్కి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు రెండు ఎల్లుండి ఉండదు. రోజు రోజుకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్లు, ఆ సీన్లు మనం ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్తాం ఇదే సరిపోయాయి. సో ఆల్మోస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ బై వర్కింగ్. ఇంకా కొత్తగా వీటిలో చూసేది ఏముంటుంది, ఆరోగ్యం చెడగొట్టుకోండి తప్ప. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్, అనిల్ రావిపూడి గారిది మీది మహేష్ బాబు గారిది కాంబినేషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా ఒక్కొక్క
సీన్ గురించి కానీ ఆ సరౌండింగ్స్ గురించి కానీ మాట్లాడుకుంటే మీది మహేష్ బాబు గారిది యాప్ట్గా ఉంటుంది. ఎట్లా సింక్ అవుతుంది సార్ అసలు అది? మహేష్ లవ్స్ మీ, ఐ లవ్ మహేష్. అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆల్రెడీ అక్కడ అటాచ్మెంట్తో వచ్చేసాం అక్కడికి. కృష్ణ అన్నయ్య, కృష్ణ గారు నాకు జీవితంలో ఫస్ట్, ఆయనతో ఒక షార్ట్ యాక్ట్ చేశాను, 14 సినిమాలు ఇప్పించారు ఆయన, 14 సినిమాలు ఇప్పించారు కృష్ణ గారు. ఎక్కడి నుంచి ఉంటుంది అటాచ్మెంట్ అన్నయ్య? ఆయనతో కూర్చోబెట్టి అంటే అట్లా ఆయనకి నచ్చేసాను నేను. అంటే ఆయన కూర్చోబెట్టి భోజనం, ఆయన భోజనం చేస్తాను, ఏ ప్రసాద్ రా అని కూర్చోబెట్టి నాకు కూడా భోజనం పెట్టేవారు. విజయనమ్మ గారు క్యారేజ్ తెస్తే నన్ను పిలిచి ప్లేట్ పట్టుకుని రా, ప్లేట్ పెట్టుకురా అంటే నాకు పెట్టేవారు కూర. సో ఎక్కడికి ఓవర్లాప్ అయింది చూడండి, ఎక్కడి నుంచి అక్కడ ఆ ఎఫెక్ట్స్ను అసలు మహేష్ నన్ను చూస్తుంటూనే హీ ఫీల్స్ ఓన్. ఎవడో బయట మనిషిలా ఉండను, సినిమాలు చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం, బట్ హీ లవ్స్ ఆ ఎఫెక్షన్ అంతా చూపిస్తాడు మీకు. అది చూస్తేనే తెలిసిపోతాడు, ప్రసాద్ గారు మీరు నా నమ్మకం, మీరు నా గౌరవం చెప్పేటప్పుడే అసలు అతను కొట్టేస్తాడు. మేము తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం బై వర్కింగ్, షూటింగ్ చేసేటప్పుడే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకనంటే చెప్పండి చెప్పండి ఒకసారి చెప్పండి అని, అది అదృష్టం అబ్బాయి. అంతకంటే నేను అంటే ఐ మే నాట్ బి ఎగ్జాజరేటెడ్, నేనేం చెప్పినా కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపించి ఉండొచ్చు మీ వినేవాళ్ళకి, కానీ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. హీస్ ఏ జమ్ ఆఫ్ ఏ డార్లింగ్. చాలా తను కూడా కంఫర్ట్ ఇస్తాడు. సర్లేరు నీకు ఎవరు అయితే మరీను, ఇంకా అసలు ఫుల్ అటాచ్మెంటే. ఓకే, శ్రీమంతుడు అద్భుతం, నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీమంతుడు. శ్రీమంతుడు మీరు చూశారు కదా? చూశాను నా క్యారెక్టర్ కానీ తను ఆ విధానం చాలా ఇష్టం నాకు. బట్ దాని ఇంకొక స్టెప్ అప్ సర్లే నీ గారికి వచ్చాం. దట్స్ బికాస్ ఆఫ్ అనిల్. అనిల్ రావు కూడా ఇఫ్ నేనంటే లవ్ ప్రాణం. ఓకే, ఫైనల్గా సార్ అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వండి, నేను ఒక హీరో పేరు గురించి అడుగుతుంటాను. మహేష్ బాబు గారు డార్లింగ్, ప్రభాస్ లవ్లీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి సార్ అంత గ్యాప్ ఇచ్చారు? ఇంకెందుకంటే మంచి మాట ఏమవుతుంది అని చూశాను నేను. హీస్ మై రిలేటెడ్ రిలేషన్ ఐ గెస్, హీస్ మై ఓన్ పర్సన్, సొంత మనిషి. చిరంజీవి గారు ఫ్రెండ్. వెంకటేష్ గారు బ్రదర్. నాగార్జున గారు హలో. హలోలో బోలని మీనింగ్ ఉన్నాయి. రానా గారు, రానా ఈస్ సన్ కైండ్ ఆఫ్ సన్ కైండ్ ఆఫ్ సన్. విజయ్ దేవరకొండ, ఈజ్ ఏ యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ నాని. నాని ఈస్ మై ఫాలోవర్. ఫాలోవర్ చూస్తే ఏమనిపిస్తుంది? చూస్తే బ్రదరే, తమ్ముడే. ఎప్పుడు అంటే యాక్టింగ్ కోణం నుంచి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది నాని గారు? నేను ఎక్కువ చూడలా, నాని చేసిన సినిమాలు నేను ఎక్కువ చూడలా. అదర్వైజ్ హీఈస్ ఎ కామన్ మ్యాన్స్ బాయ్ అని అన్నట్టుగా అనిపిస్తాడు. నేను చూసినంత మట్టుకి ఇది కామన్ మ్యాన్స్ బాయ్. అలా అలా ఉండడం కష్టం. రామ్ చరణ్, రామ్ చరణ్ ఈజ్ మై సన్. బన్నీ, బన్నీ ఈజ్ మై డార్లింగ్. ఓకే, బన్నీ కోసం నాకు చైతన్య. నాకు చైతన్య గానీ మన సన్. అఖిల్, అఖిల్ సన్ స్మాల్ సన్. వన్ వర్డ్లో బన్నీకి ఏదైనా డెడికేట్ చేయాల్సి వస్తే చెప్పాల్సి వస్తే ఏం చెప్తారని మీరు? లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. నేను ముద్దే ఇచ్చేసాను ఇందాక, కిస్సే ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ఈజ్ మై బ్రదర్. అంటే బ్రదర్ బ్రదర్ కాదు, బ్రదర్ కొంచెం లెవెల్. మహేష్ బాబు గారు లవబుల్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పటి వరకు సార్ అంటే కెరీర్ మొత్తం కనుక చూసుకుంటే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు సార్? ఫైనల్ క్వశ్చన్ ఇది. ఎనీ టైమ్ హీరోయిన్ పొజిషన్లో చూస్తే సావిత్రి గారే. ఆవిడ్ని డామినేట్ చేసిన ఎంతవరకు ఎవరిని చూడలేదు సావిత్రి గారు. ఎందుకంటే షీఈస్ ద ఫేస్, ఆ ముఖమే, ఆ ముఖంలో భావాలే ఒక గొప్ప అందగత్తె, ఒక గొప్ప భావగత్తె, అన్నీ అందులోనే వస్తాయి సావిత్రి గారు. ఎనీ టైం సావిత్రి గారు. ఫైనల్ వన్ వర్డ్ అబౌట్ నాగరాజు అంటే ఏం చెప్తారు సార్? నేను ఈ మధ్యకాలంలో ఇంత పార్టిసిపేట్ చేస్తూ ఇంత నన్ను తనలో కలిపేసుకున్న యాంకర్ ఐ థింక్ ఐఎమ్ ఫస్ట్ గివింగ్ నాగరాజు. నాగరాజు ఐ లవ్డ్ హిమ్ బై నాట్ యాజ్ అన్ యాంకర్. నువ్వు యాంకర్ ఫస్ట్ క్వశ్చన్ దాటిన తర్వాత యాంకర్ మారిపోయావు. దెన్ యు హావ్ బికమ్ మై ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఒక సీనియర్ యాక్టర్ ఎటువంటి కాంప్లిమెంట్ ఇవ్వటం కూడా నిజంగా నా అదృష్టం అని ఫీల్ అవుతాను.
థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మీ క్లైమాక్స్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సరికొత్త గెటప్ తోటి ముందుకు వచ్చారు అండ్ ఇటువంటి మూవీస్ మరి ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.